హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గ్రంథజా కిచెన్ కు స్వాగతం. ఈరోజు ఖర్బూజా జ్యూస్ ను హెల్దీగా ఇంట్లోనే చేసుకుందాం. ఖర్బూజాలో విటమిన్ సి ఉంటుంది. ఖర్బూజాలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్ ఖర్బూజాలో ఉంటాయి. అలాగే ఖర్బూజా జ్యూస్ తీసుకోవడం వల్ల బరువు కూడా పెరగదు. ఖర్బూజాలో విటమిన్స్, మినరల్స్, లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ జ్యూస్ మన హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఖర్బూజ ఫ్రూట్కి పైన తొక్కను ఫీల్ చేసుకుని వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఖర్బూజ జ్యూస్ తయారీకి ఐస్ క్యూబ్స్, పాలు, షుగర్, డ్రై ఫ్రూట్స్ ఉంటే ఎంతో రుచికరమైన హెల్దీ ఖర్బూజ జ్యూస్ను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఖర్బూజ ముక్కలను గ్రైండ్ చేసుకున్న తర్వాత షుగర్ ఒక అర బౌల్ వేసుకోవాలి. అలాగే 200 ml కాచి చల్లార్చిన పాలు వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఐస్ క్యూబ్స్ని గ్లాసుల్లోకి వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అలానే జ్యూస్ని తాగేయవచ్చు. గ్రైండ్ చేసుకున్న ఖర్బూజా జ్యూస్ను గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే. ఫ్రూట్స్ తినని పిల్లలకు ఈ విధంగా చేసిస్తే ఎంతో ఇష్టంగా త్రాగేస్తారు. ఇప్పుడు కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల ఖర్బూజా జ్యూస్ మరింత యమ్మీగా ఉంటుంది. క్యాష్యూ, బాదం, పిస్తా ఏమింటా వేసుకుని జ్యూస్ను గార్నిష్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ హెల్దీ అండ్ ఈజీ ఖర్బూజా జ్యూస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ సలహాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. కంటెంట్ ఉందనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.